హాయ్ ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. మనం లైఫ్లో ఒక్కసారైనా స్విట్జర్లాండ్ని చూడాలి అని అనుకుంటాం, కానీ అక్కడ 10 తర్వాత నో ఫ్లష్. స్విట్జర్లాండ్లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ని ఫ్లష్ చేయడం నేరం, అంటే చట్టరీత్యా అక్కడ నేరం అన్నమాట. ఇక్కడ శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి 10 తర్వాత చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటప్పుడు టాయిలెట్ ఫ్లష్ వల్ల చుట్టుపక్కల వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా అక్కడ ప్రజల బాధలైతే చెప్పలేము. మన కంట్రీలో సాధారణంగా మన ఇంట్లో లైట్లు పాడైపోతే మనమే చేంజ్ చేసుకుంటాం, బట్ ఆస్ట్రేలియాలోని అలా కాదు, అక్కడ చట్టరీత్యా నేరం. సర్టిఫికెట్ ఉన్న ఎలక్ట్రీషియన్ మాత్రమే లైట్స్ని చేంజ్ చేయాలి. అమెరికాలోని ఇన్నర్ దుస్తులను కలిపి ఉతకూడదు. అమెరికాలో మిన్నసోట్లో ఒక విచిత్రమైన చట్టం ఉంది, ఆడవారివి మగవారివి ఇన్నర్ దుస్తులు కలిపి ఉతకూడదు, అలాగే పక్క పక్కన ఆరవేయకూడదంట. అక్కడ ఒక చట్టం ఉందంట, అది పురాతన కాలం నుండి ఈ చట్టం ఇప్పటికీ సాంకేతికంగా అమల్లో ఉంది. అమెరికా అంటేనే స్వేచ్ఛ అంటారు, కానీ అమెరికాలో ఒక వింత చట్టం ఉంది. నెవడాలోని యురేకా నగరంలో మీసం ఉన్న మగవాడు ఏ మహిళకు ముద్దు పెట్టకూడదు, అక్కడ చట్ట ప్రకారం నేరం. ఈ చట్టం చాలా పురాతనమైనది. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో కుక్కలపై అరిచిన తిట్టిన సరాసరి జైలుకి పంపుతారంట. ఇటలీలోని మిలాన్ నగరంలో ఇతరులను చూసి చిట్లించడం నేరమంట, అక్కడ చట్టరీత్యా నేరమంట. మలేషియాలోని పసుబట్లు వేసుకోవడం నేరం, అక్కడ చట్టరీత్యా నేరమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.